అందరికీ ప్రైజ్ దలాడండి. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము ప్రకటన 15వ అధ్యాయము 4వ వచనం మనం గమనిస్తే, మనకు క్యాలెండర్లో ఇవ్వబడినటువంటి మాట ఏంటంటే, నీవు మాత్రము పవిత్రుడవు, తర్వాత జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. అంటే ఈ వచనం పెద్దగా ఉన్నది కనుక మనకు 2 లైన్లు మాత్రమే అక్కడ ఇవ్వబడుతూ వచ్చాయన్నమాట. మనం మొత్తంగా మనం చదువుకున్నట్లయితే, వారు ప్రభువ దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువ నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరిచిన వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు. దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఇక్కడ మనం గమనిస్తే పాట పాడుచున్నారు, కీర్తన పాడుచున్నారని వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ వారు అన్నారు 3వ వచనంలో. మొట్టమొదటిగా మనం గమనిస్తే వారు, ఈ పాట పాడేది ఎవరంటే వారు పాట పాడుతూ ఉన్నారు. అయితే ఈ వారు అనేటువంటి వారు ఎవరు అని మనం గమనిస్తే, పైన వచనంలో 2వ వచనం మనం గమనిస్తే, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమును వద్ద నిలిచి ఉండుట చూచితిని. ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా ఒక ప్రవచనంగా చెప్పబడుతూ వచ్చిందనమాట. అంటే యోహాను భక్తుడికి జరగబోయేటువంటి సంఘటనలను దేవుడు బయలుపరిచినట్లుగా మనము గమనిస్తామన్నమాట. అయితే ఇక్కడ మనకు గమనించినట్లయితే 2వ వచనంలో వారు అనేటువంటి వీరెవరంటే జయించిన వారు. వీళ్ళు వేటిని జయించారంటే ఇక్కడ మనము అండర్లైన్ చేశాను చూడండి, 2వ వచనంలో వారు 3 జయించారు. ఇక్కడ ఏంటివంటే, క్రూర మృగమునకును, ఆ క్రూర మృగమునకును, తర్వాత దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినటువంటి వారు. ఇక్కడ 3 విషయాలను వీరు జయించినట్లుగా మనము గమనించవచ్చు. 1, క్రూర మృగము; 2, దాని యొక్క ప్రతిమ; 3, దాని పేరుగల సంఖ్య. ఈ 3 లోబడక వాటిని జయించినటువంటి వారు ఈ యొక్క కీర్తన పాడుతూ ఉన్నారన్నమాట. ఏమని కీర్తన పాడుతూ ఉన్నారు? నీవు మాత్రమే పవిత్రుడవు ప్రభువా అని, ఇంకా జనములందరూ నీకు నమస్కారం చేస్తారు అని ఈ మాట చెబుతూ ఉన్నారన్నమాట. అయితే ఈ యొక్క వీరు దేన్ని జయించారు? ఈ క్రూర మృగం ఏంటి? ఈ ప్రతిమ ఏంటి? ఈ పేరుగల సంఖ్య ఏంటి? అసలు వీళ్ళెవరు అనేటువంటి ఈ యొక్క మాటలు మనకి అర్థం కావాలి అంటే, ఇదే ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం మనం గమనిస్తే 11వ వచనం నుండి 18వ వచనం వరకు మనము ఇంకా స్పష్టంగా చదివితే అక్కడ మనకు క్రూర మృగం కనపడుతుంది, తర్వాత దాని యొక్క ప్రతిమ కనపడుతుంది, దాని యొక్క ప్రతిమకు జీవము ఇవ్వగలిగినటువంటి, దాని యొక్క ప్రతిమకు ప్రాణం పోయేటువంటి శక్తి ఈ క్రూర మృగమునకు ఇవ్వబడినదని, తర్వాత దానికి ఒక సంఖ్య ఇవ్వబడిందని, ఆ సంఖ్యయే మనకు 666వ సంఖ్య, అది జ్ఞానము కలదు అనేటువంటి యొక్క మాటలన్నీ కూడా మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం మనం గమనిస్తే అక్కడ మనము చూడగలమన్నమాట. క్రూర మృగం అంటే ఏంటి, ప్రతిమ అంటే ఏంటి, సంఖ్య అంటే ఏంటి అనేది. అయితే మనం ఇక్కడ గమనిస్తే ఈ దినం ప్రభు దినం, మనం కూడా జయించినటువంటి అనుభవం కలిగినటువంటి వారమై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడన్నమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తే చూడండి, 7 సంవత్సరములు సంఘం ఎత్తబడిన తర్వాత సంఘము పైన విందు కలిగి ఉంటుందని పరదేశిలో, తర్వాత విడవబడినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు వీటిని జయిస్తే తిరిగి ప్రభువు వారిని ఆయన రాజ్యానికి అర్హులుగా చేస్తారని మనము దైవజనుల ద్వారా
వింటూ ఉన్నామన్నమాట. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం మనకు భూమి మీద కనబడుతూ ఉందన్నమాట. 3.5 సంవత్సరములు బాగానే ఉంటుంది, కానీ తిరిగి 3.5 సంవత్సరములు ఎన్నో కష్టాల గుండా దేవుని బిడ్డలైనటువంటి వారు చావునకు ఎదురు చూస్తారు. తర్వాత చచ్చిపోవాలనుకుంటారు, కానీ చావు రాదు. ఆ సంఖ్య వేసుకోకపోతే వారికి ఈ యొక్క ఏ రేషన్ ఉండదు, ఏవి వాళ్ళకి జీవనానికి సంబంధమైనటువంటి ఏ యొక్క లాభాలు వారికి అక్కడ దొరకవన్నమాట. అటువంటి పరిస్థితిలో కూడా వారు ఏం చేయాలంటే, ఆ ముద్ర లేకుండా వారు ఆ 3.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించాలి. ఎవరు వీరు? విడవబడినటువంటి వారు. దేవుని రాకడలు ఎత్తబడకుండా విడవబడినటువంటి ప్రజలు వీటినన్నింటినీ జయించవలసినటువంటి అవసరము ఉన్నదన్నమాట. అయితే మనము ధన్యులం, ఇంకా సంఘం ఎత్తబడలేదు, అయితే ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నామా, ఎత్తబడేటువంటి సంఖ్యలో మనం ఉన్నామా? విడవబడినట్లయితే మన యొక్క జీవనం చాలా కష్టంగా ఉంటున్నదన్నమాట. క్రూర మృగానికి దాని యొక్క ప్రతిమ, దాని యొక్క సంఖ్య మనం లోబడకుండా ఉండాలి. ఒకవేళ దానికి లోబడ్డామా అంటే ఇంకా క్షమాపణ లేదు, నిత్య నరకమే మనకున్నదన్నమాట. అయితే దానికి లోబడామనుకో మనకు అన్నీ దొరుకుతాయి, కానీ నిత్య నరకం ఉంటుంది. లోబడకపోతే ఏదీ ఉండదు, మనల్ని వెంటాడుతూ ఉంటుంది సైతాను. దాని యొక్క ప్రతిమ 666 ముద్ర వేయించుకో అని మనల్ని ఎక్కడ కొండలలో ఉన్నా, గృహల్లో దాక్కున్నా మనల్ని వారి పసుగట్టి మనల్ని శిరఛేదనం చేయడం కానీ, మనల్ని హతసాక్షులుగా చేస్తూ, మన పిల్లల్ని హతసాక్షులుగా చేస్తూ మనల్ని బెదిరించడం, ఇలాంటివన్నీ మనము గమనించవచ్చు. అయితే మనకు ఇప్పుడు సంభవించవు, కానీ ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇవన్నీ మనకు సంభవిస్తాయన్నమాట. అయితే మనం ఏం చేయాలంటే వీటన్నిటినీ మనము ఎదిరిస్తామో ఎదిరించలేమో, లోబడతామో లోబడలేమో మనకు తెలియదు కనుక, మనము కూడా బహు జాగ్రత్త కలిగినటువంటి వారమై ఇహలోక సంబంధమైనటువంటి కోరికలకు ఆకర్షణలకు లోబడిపోయి దేవునికి దూరమైపోయి, ఎప్పుడో దేవుని రాకడ ఉందిలే, ఇంకా ఇప్పుడే వస్తుందా ఏమన్నా అన్నటువంటి ఆలోచనతో మనం కలిగి ఉండక, దినదినము మన యొక్క జీవితాలను సరిచేసుకుంటూ, దినదినము ప్రభువుకు సమీపస్థులముగా చేయబడుతూ, దినదినము ప్రభువుతో సహవాసం కలిగినటువంటి వారమై, దినదినము దేవుని బిడ్డలతో సహవాసం కలిగినటువంటి వారమై, దేవుని మందిరాన్ని విడవక మరి మనము నడుస్తూ, మనము ఆ విధంగా మన జీవితాలని కట్టుకుంటూ మనము ప్రభువు రాకడ కొరకు సిద్ధపడేటువంటి వారంగా ఉన్నట్లయితే మనం ఎంతో ధన్యులము ధన్యులారముగా చేయబడతాం. అయితే ఇది ఇంకా జరగబోయేటువంటి ఒక విషయం ముందుగా మనకు చెప్పబడుతూ వచ్చింది. అయితే ఈ లోకం సంబంధంగా మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నటువంటి వారము మనం ఎవరిని జయించాలి? ఈ దినాన మనం ప్రభు దినం గనక, ఈ దినాన మనం ప్రభువును ఆరాధించాలంటే మనం ఎవరిని జయించేటువంటి వారంగా ఉండాలి అని మనకు ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నది అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తే మనం దేన్ని జయించాలంటే మనకు 3 శత్రువులు ఉంటాయని, ఇక్కడ ఎలాగైతే మనకు 3 శత్రువులు ఉన్నాయో అలాగే మన జీవితంలో మనకు 3 శత్రువులు ఉన్నారని మనకు దైవజనుల ద్వారా తెలియపరచబడుతూ ఉన్నదన్నమాట. మొట్టమొదటిగా ఈ యొక్క క్రూర మృగం అనగా మన యొక్క శత్రువైనటువంటి సాతానుగా చెప్పబడుతూ ఉన్నదన్నమాట. తర్వాత ఈ యొక్క మన శరీరం కూడా ఒక శత్రువుగా మనకు కనబడుతూ ఉన్నదన్నమాట. తర్వాత ఈ లోకం కూడా మనకు శత్రువుగా మనకు కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి వాక్యాలు దేవుని గ్రంథంలో మనకు కనబడతాయి, కానీ అయితే ఇప్పుడు సమయము కొద్దిగా ఉన్నది కనుక నేను వాటన్నిటిని మీకు చూపించట్లేదన్నమాట. అయితే మనం జయించవలసినటువంటి విషయాలు, శత్రువు అయినటువంటి సాతాన్ను మనం జయించేటువంటి వారంగా ఉండాలి, మన యొక్క శరీరాన్ని జయించేటువంటి వారంగా ఉండాలి, తర్వాత మన యొక్క ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలను, లోకాన్ని మనము జయించేటువంటి వారంగా ఉన్నప్పుడు మనము తప్పకుండా ఈ కీర్తన మన నోట నుండి పాడేటువంటి వారంగా ఉంటామన్నమాట. నిజంగా నువ్వు లోకాన్ని జయిస్తున్నావా? లోక ఆకర్షణలకు లోబడిపోకుండా, లోక ఆకర్షణలకు ఎదురీది ఈ యొక్క దేవుని వెంబడిస్తూ ఉన్నావా? అదేవిధంగా శత్రువు అయినటువంటి సాతాను అనేక సమయాల్లో నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు,
నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు, నిన్ను ఆకర్షిస్తూ ఉన్నప్పుడు శత్రువుకు లోబడిపోతూ ఉంటూ ఉన్నావా? శత్రు యొక్క మాటలకు చెవియొగ్గుతూ దానివైపు నువ్వు మల్లుతూ ఉన్నావా? అయితే నేడు ప్రభు నిన్ను కోరేది ఏంటంటే దాన్ని జయించేటి అనుభవం కలగాలని, జయించేటి అనుభవం నీలో ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. నీ యొక్క శరీరం యొక్క కోరికలు, ఇచ్చలు, ఈ యొక్క శరీరం యొక్క సోమరితనమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని నువ్వు నిజంగా జయించి ప్రభు కొరకు ముందు కొనసాగుతూ ఉన్నావా? ఈ యొక్క మూడింటిని జయించినటువంటి వారవైతే ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో నీవు కూడా ఈ కీర్తన పాడటానికి అర్హురాలవు, అర్హుడవుగా చేయబడతావు అన్నమాట. అయితే మనం ఇక్కడ గమనిస్తే వీటిని జయించినటువంటి వారమై ఈ దినాన ప్రభు దినము గనుక ప్రభువును నీవు ఆరాధించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అయితే ప్రభువును ఆరాధించాలంటే ఈ అనుభవాలన్నీ మనం కలిగి ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తే సర్వాధికారి అనేటువంటి మాటను ఇక్కడ నువ్వు చెప్పగలగాలన్నమాట. నోటి మాటతో మనం సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త ఇవన్నీ మనము నోటితో మనము ఉల్లంఘించడం వల్ల మనకి ఏది ఇక్కడ నిజమైనటువంటి ఆరాధనగా మనకు కనబడదు. కానీ నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు, నిజంగా యెహోవా దేవుడు అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు అని నిజంగా నువ్వు నమ్ముచూ ఉన్నావా? తర్వాత ఆయన క్రియలు, ఆయన నీ జీవితంలో ఘనమైన క్రియలు చేశాడా? ఆశ్చర్యమైనటువంటి క్రియలు చేశాడా? నిజంగా జనములకు ఈయనే రాజని నువ్వు నమ్ముచూ ఉన్నావా? ఆయన మార్గములు సత్యమైనవని, ఆయన మార్గములు న్యాయమైనవని నీవు నిజంగా గ్రహిస్తూ ఉన్నావా? ఈ మాటలు నువ్వు గ్రహించినట్లయితే నిజంగా నువ్వు ఈ మాటలు ఎత్తి ఆరాధించగలవు అన్నమాట. నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, నిజంగా ఈ లోకంలో రాజు అనేటువంటి వాడు, అధిపతి అనేటువంటి వాడు ఒక్కడే అయి ఉన్నాడని, నీ యొక్క జీవితానికి, నీ యొక్క హృదయానికి, నీ యొక్క కుటుంబానికి యేసుక్రీస్తు ప్రభువారే రాజుగా ఉంటూ ఉన్నాడా? నీకు నీవే రాజుగా ఉంటూ ఉన్నారా? రాజు అంటే అర్థం ఏంటంటే పరిపాలించేవాడు. ప్రభు నిన్ను పరిపాలిస్తున్నాడా, లేకపోతే నీకై నువ్వే పరిపాలించబడుతూ ఉంటూ ఉన్నావా? ప్రభు యొక్క చిత్తానుసారంగా నీవు నడిపిస్తూ ఉన్నట్లయితే నిజంగా నీవు ఆయన రాజరికం కింద ఉన్నట్లుగానే మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఆయన ఘనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉంటూ ఉన్నాయా? ఆయన నీ ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు నీ జీవితంలో నువ్వు అనుభవించావా? నిజంగా అనుభవించినట్లయితే నువ్వు ఇది నాన్న ప్రభువును ఆరాధించడానికి ఎంతో అర్హుడవని యొక్క వాక్యం ద్వారా దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. ఆయన మార్గములు సత్యములు, నిజంగా నీ జీవితంలో దేవుడు అనుమతించేటువంటి ఆ యొక్క మార్గాలు అవి ఇరుకైనప్పటికీ, శోధనలతో కూడినటువైనప్పటికీ, నీకు అవి కష్టతరంగా ఉన్నప్పటికీ కూడా అవి న్యాయమే, అవి సత్యమే అని నువ్వు నమ్ముచున్నావా? దేవుడు ఏందిలే, దేవుని నమ్ముకుంటే అన్నీ కష్టాలే, దేవుని నమ్ముకుంటే అన్ని ఇబ్బందులే, అన్ని ఇరుకులే, అందరూ త్రోసివేస్తూ ఉంటారు, అందరికీ నీచంగా కనబడుతూ ఉండాలి, లేని వారంగా కనబడుతూ ఉండాలి, ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఎన్నో ఇరుకుల గుండానే మనం వెళ్తూ ఉండాలి, ఏంటబ్బా ఈ మార్గాలన్నీ, నిజంగా ఉందంటారా, నిజంగా పరలోకం ఉందంటారా, నిజంగా ఇంత నిష్ట కలిగి మనం జీవించినంత మాత్రాన మనకేమైనా లాభం కలుగుతుందంటారా అనేటువంటి అనుమానాలతో నీ యొక్క మార్గాలను నీవు నడుస్తూ ఉంటూ ఉన్నావా? అయితే అటువంటి అనుమానంతో నీవు ఉన్నట్లయితే ప్రభువును ఆరాధించడానికి నీకు అర్హత లేదని చెప్పుకోవచ్చు. లేదు, నా జీవితంలో ప్రభు ఏది అనుమతించినా కూడా అది నా యొక్క జీవితానికి న్యాయమైనదే, అది నా యొక్క జీవితానికి సత్యమైనదే, నా మార్గము, నేను చేసినటువంటి తప్పులకు దేవుడు నాకు శిక్షేస్తున్నాడు, అది న్యాయమే అని నిజంగా నీ జీవితంలో దేవుడు అనుమతించేటువంటి శిక్షల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉన్నావా? నిజమేది నాకు, నేను అర్హుడనే అని భరిస్తూ ఉంటున్నావా? దేవుని స్తుతించగలుగుతూ ఉంటూ ఉన్నావా? అలాగైతే ప్రభు ఈ యొక్క చెప్పినబడినటువంటి ఈ యొక్క మాటలు, జయించినటువంటి వారు చెప్పినటువంటి ఈ యొక్క మాటలు నీ జీవితంలో నీవు కూడా చెప్పటానికి నీవు అర్హుడవని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ప్రభువుని మీరు ఏమని ఆరాధిస్తున్నారంటే నీవు మాత్రం పవిత్రుడవు. అంటే నేను అపవిత్రుడను, నా జీవితం అపవిత్రమైనది, కేవలం నీవు మాత్రమే పవిత్రుడవని ప్రభువును మనము, ఆయన పవిత్రతను గురించి, ఆయన పరిశుద్ధతను గురించి మనం ఇక్కడ ఆయనను ఆరాధిస్తూ ఉంటూ ఉన్నాం. నీకు భయపడు వాడెవడు? నిజంగా ప్రభువుకు భయపడేవాడు ఎవరైనా ఉన్నారా? ఆయనే గొప్పవాడు అని మనం గ్రహించినప్పుడు, ఆయనే ఒక ఉన్నతమైనటువంటి వాడు, ఆయనే ఒక
భయంకరుడైనటువంటి దేవుడు అని దేవుని వాక్యంలో కూడా మనకు బయలుపరచబడుతూ వస్తున్నదన్నమాట. నిజంగా ఆయనే భయంకరుడైనప్పుడు నిజంగా ఆయన క్రింద భయపడకుండా ఎవరుంటారు? ప్రతి ఒక్కరూ ఆయనకు భయపడవలసినటువంటి వారే. నిజంగా ఆయన భయంకరుడైనటువంటి దేవుడు అని, అలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావని నీవు నమ్ముచు ఉన్నావా? నిజంగా ఆయన నామం ఆయన నామమును మహిమపరచని వాడెవడు? అంటే మహిమపరచడానికి యోగ్యమైనటువంటి నామం ఆయన నామం మాత్రమే అనేటువంటి మాట ఇక్కడ మనము గమనించవచ్చు అన్నమాట. తర్వాత ఆయనను గురించి ఎవరైతే ఇక్కడ ఆరాధన చేస్తారంటే జనులందరూ ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు నమస్కారం చేస్తారంట. నిజంగా ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగుతున్నదని, ప్రతి వాని నోట యేసుక్రీస్తే దేవుడని ఒప్పుకుంటుందని ఒక దినాన దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఈ యొక్క మాట ఇక్కడ చెప్పబడుతున్నది. అయితే నేడు ఈ దినాల్లో నిజంగా ప్రభువుని నీవు నమ్ముచు ఉన్నావా? ప్రభువును నీవు ఎరిగి ఉన్నావా? నిజంగా రోజు మందిరానికి వెళ్తూ ఉన్నటువంటి నీవు ఇంకా ప్రభువును గుర్తించలేకపోతూ ఉంటూ ఉన్నావా? ఇంకా జయించినటువంటి అనుభవం లేకుండా ఉంటూ ఉన్నామా? ప్రభువును నీ యొక్క జీవితంలో సర్వాధికారిగా, ఆయన కార్యాలు నీ జీవితంలో చూడలేకపోతూ ఉంటూ ఉన్నావా? అయితే నీ ఎంతో దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నావని నేడు నువ్వు గుర్తించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఎరిగినటువంటి నీవు తిరిగి సరిచేసుకొని ఆయన క్రిందికి జయించేటువంటి అనుభవంలోనికి రావాలని, ఆయనను ఆరాధించేటువంటి అనుభవంలోనికి రావాలని, రక్షణ పొందినటువంటి నీవు ఇంకా ఆయనను కార్యాలు గుర్తెరగలేక ఏదో ఒకరోజు ప్రభువును నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, ఇంకా అంతే, ఇంకా తర్వాత ఆ యొక్క ఏ దేవుని వాక్యాన్ని కానీ తర్వాత ప్రార్థనను కానీ ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండకుండా జీవిస్తూ ఉంటూ ఉన్నావేమో. అయితే ప్రభువు నిన్ను తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈ దినం ప్రభు దినం, నువ్వు నన్ను ఆరాధించాలి. నువ్వు ఆరాధించలేకపోతూ ఉన్నావంటే నీలో ఏదో బలహీనత ఉంది, నీలో ఏదో కొరత ఉంది, నీలో ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంది. అది పోవాలంటే తిరిగి నా యొద్దకు రా, నేను నిన్ను చేర్చుకుంటాను, నేను నా యొద్ద ఉంచుకుంటాను అని ప్రభు నిన్ను తిరిగి తిరిగి మళ్ళీ నిన్ను పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన యొద్దకు వస్తావా? ఆయన యొద్దకు వచ్చి జయించినటువంటి వాడుగా ఉండి, ఆయన రాకడ కొరకు సిద్ధపడేటువంటి వాడవుగా ఉండి, ఆయన కార్యాలను అనుభవిస్తూ, ఆయనను హృదయపూర్వకంగా ఆయన పవిత్రతను, ఆయన భయంకరత్వాన్ని, ఆయన మహిమను, ఆయన ప్రత్యక్షతను నీవు గుర్తెరిగి ఆయనను ఆరాధించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడకపోతే నేనే ప్రభు యొద్దకు రా. ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ప్రభు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు, ప్రభు తన యొక్క మాటల చేత నీ వైపు మలుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆయన వైపు చూసి ఆయన సిలువలో నీ కొరకు చేసినటువంటి ఆ యొక్క గొప్ప బలియాగాన్ని చూడు. ఆయన సిలువలో ఆయనకేమవసరం? ఆయన ఒక గొప్ప దేవుడు, ఆయన దేవాది దేవుడు. ఇన్ని కన్య మరియ గర్భంలో ఒక పిండంగా మారటానికి ఆయన ఎందుకు ఇష్టపడాలి? ఈ దినం ఆయన చేసినటువంటి ఆ యొక్క క్రయధనాన్ని బట్టే కదా దేవుని మందిరానికి నువ్వు వెళ్ళగలుగుతూ ఉంటూ ఉన్నావు, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలుగుతూ ఉంటూ ఉన్నావు, ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి ప్రవేశాన్ని నువ్వు పొందగలుగుతూ ఉంటూ ఉన్నావు. సెలవులో ఆయన చేసిన బలియాగాన్ని ఒకసారి చూడు. ఆయన చేతులను, ఆయన కాళ్ళను, ఆయన శిరస్సును, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పవిత్రుడైనటువంటి దేవుడు, ఏ కల్మషం లేనటువంటి దేవుడు, నిర్దోషి అయినటువంటి దేవుడు, నీ కొరకు శిలువ మ్రాని మీద వేలాడబడుతూ ఉన్నప్పుడు నీవు గమనిస్తూ ఉంటున్నావా? ఆ శిలువ కార్యాన్ని గ్రహిస్తూ ఉంటున్నావా? ఆ యొక్క రక్తాన్ని నీవు చూస్తూ ఉంటున్నావా? చూసి కూడా వెనుకంజ వేస్తున్నావా? ప్రియ యవనస్తుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ చిన్నబిడ్డ, ప్రభు నిన్ను కోరుతూ ఉన్నాడు, ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కనుక ఆయన యొద్దకు వస్తావా? ఆయన యొద్దకు రావడానికి ఇంకా నీకు ఏది ఆటంకంగా ఉంది? ఏ శోధన నీకు ఆటంకంగా ఉంది? ఏ రహస్య పాపం నిన్ను ఆపివేస్తూ ఉంది? ఏ యొక్క ఆకర్షణ నిన్ను ప్రభు యొద్దకు రాకుండా ఆపివేస్తూ ఉన్నదో ఒకసారి నీ యొక్క ఆ యొక్క సిలువను చూడు. నీ కొరకు చేసినటువంటి క్రయధనాన్ని చూడు. నీ కొరకు ఆయన కార్చిన ఆ యొక్క రక్తాన్ని గమనించు. ఆయన చేసిన బలయాగాన్ని చూడు. నీ క్రయాధన, నీ యొక్క క్రయధనాన్ని అంతటిని, నీ యొక్క పాపం అంతటిని ఆయన మీద మోపబడినప్పుడు, తండ్రి చేత విడవబడినప్పుడు నిజంగా ఆయన ఎంత విలవిలలాడిపోయి ఉండవచ్చు. గమనించు ప్రియుడా, ఏడే రక్షణ దినం రక్షణ పొందకపోయి ఉంటే ప్రభువును అంగీకరించి నీవు కూడా ప్రభువును ఆరాధించాలని నేడు ప్రభు ఇది నానా కోరుతూ ఉన్నాడు. రక్షింపబడినటువంటి ప్రియ సహోదరుడా, జయించినటువంటి అనుభవం కలిగి ప్రభు కార్యాలను నీలో నీవు అనుభవిస్తూ ఆయనను పరిశుద్ధమైనటువంటి విధానంలో
ఆత్మతో సత్యముతో సత్యమైనటువంటి విధానంలో అబద్ధముతో కూడినటువంటి ఆరాధన ప్రభువును కోరటలేదు కానీ సత్యముతో కూడినటువంటి ఆరాధన నీ యొక్క జీవితంలో అనుభవపూర్వకమైనటువంటి ఆరాధన ప్రభు ఇది నానా కోరుతూ ఉన్నాడు. కనుక అలాగనే సిద్ధపడినటువంటి వారమై ప్రభువును మనము ఈ దినము ఆత్మతో సత్యముతో ఆరాధించుదుముగాక. దేవుడు మనకు ఇచ్చినటువంటి కొన్ని మాటలను ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.